हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल संडे व्लॉग मी अंदर तो शेयर चेसुकोबोतुन्नानु सो संडे व्लॉग अंटे फैमिली मोत्तम ओके चोट कूर्चोनी सो मनम चेसुकुन्न समथिंग समथिंग स्पेशल्स अन्नी पेट्टेसुकोनी चक्कगा एंजॉय चेसुकुंटू मात्लाडुकुंटू पात विषयालन्नी मात्लाडुकुंटू कोत्त विषयालन्नी इदि चेस्तू सो चाला बागुंटुंदी ई रोज व्लॉग कूडा अला फैमिली की बागा कनेक्ट अये टाइप आफ् फ्लो व्लॉग अन्नदी नेनु शेयर चेस्तुन्नानु अन्नमाट सो असल मिस కావొద్దు బ్లాగ్ ఫుల్ గా చూసేయండి ఈ రోజు పాత ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను వీలుని బట్టి సో నాతో పాటు ఈ బ్లాగ్ లో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి సో ఈ రోజు చికెన్ ని కొంచెం స్పెషల్ గా చేద్దాము అనేసి అనుకుంటున్నాను అన్నమాట సో దాని కోసం ముందుగా ఎండు మిరపకాయలు దాంట్లోకి ఎంత కారం అయితే అంత కారం మనం దీని ద్వారానే సో తర్వాత వచ్చేసి ధనియాలు తర్వాత ఒక రెండు యాలకులు ఇవి బాగా స్మెల్ ఉంటాయండి ఒరిజినల్ యాలకులు అన్నమాట మనకి గ్రేట్ చేసేయి కాదు నంబర్ 1 క్వాలిటీవి సో రెండు సరిపోతాయి స్మెల్ బాగా ఉంటాయి జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ అన్నమాట తర్వాత వచ్చేసి లవంగాలు సో లవంగాలు వచ్చేసి ఒక 4 5 తీసుకుంటున్నాను తర్వాత చక్క सो वेक इवन चक् मैं वेकना इन माड़पोक सौंड बले गाट बले सो वीटन दूर प्लेट कलर पेको मिक् मिक् सो मैं देंटे वेमो दाटे आई पोसक मुझे सो ई पड़ी ने नैन चलार मिक् पटको पे तरवा वे दाटे आ मिक् अल्लम बिल्लु दा तो उपाय मूडीट मिक् सो नून बेड़े इप्ड नून मैं पेस्ट मत याडेसा सो कोई दी वेक तरह दीं टेस्ट कोसम सा तरह इंत पसुपूड़ा पसुपच्चे मन कलर कोसम का यांटीबायोटिक कोसम का सो पार्वती गार चूपे चिकेन अना बट का टू डिफरेंट दीं इंग्रीडेंट मैं वेयबो सो मन की कल में बाग द्लू अच्छे इवाना सो अवसर उदा टेंट वो सो अंदमु क्लूल अवसर लेंकोटी मैं झानल्लो कटे स्टार्टा चुपता कर्री अक सो इधन स्मेल रातले मन के अल्लम वेलुली बैड स्मेल उल्लिपाय स्मेल सो इन मन टू टाइम्स वाश्को चक्कर पकन पेक चिकेन अन्ट दीं पसुसी वाश्को इप्ड सिचुवेसन ती करेक्टे बट मन जाग्रत मन वाश्को इंका मंचदन फस्ट टू टाइम्स एमो नार्मल नील तो तरह मंच नील तो वाश्को एपड़ा चिकेन मतलब इला चिकेन दींट वैसे सो दीन अंत उप पसुपु मसाला मोत्तम पट्टे विधंगा मिक्स मिक्स रूम मूड निमिषा मूत वेयकुंडा चक्कगा दीनि इला वदिलेयंडि अप्पुडे दींट्लो स्मेल चिकेन लो मनकि चिकेन स्मेल वस्तुंदि कदा अदि कूडा बयटिकि पोतदि सो ए इब्बंदि उंडदु कोंचेम सो चूसारु कदा ओक्क मनं 5 टू 10 मिनिट्स कुक चेसुकुन्नानु दींट्लो वाटर ऊरुतुन्नायि अंड दांतो पाटुगा मनकि कोंचेम कुक कूडा अय्यिंदि चक्कगा मुक्क अयिते सो इपू मन एदे मिक् पटकना दींप एंड मिर्ची उ मैं कम पटाली क्या मुख की अंदमे कंपलसरी इध वेवाली मेन इंग्रीडेंट इदेना अट्ठे कदा का कंगार पड़क निदान उ नीन अंत स्लो को अंत स्लो चूँ टेंशन ले पोन संवस एंड मिर्ची अंदम कलर अभी मन की प्यूर उन्मा బైట పెట్టేయ కదా మొత్తం ముందు మిక్స్ చేసుకుందాం కొంచెం సేపు వీటిని కూడా దీనికి పట్టిచి వేయించుకుందాం బట్ మూత పెట్టేద్దాం ఇప్పుడు మాత్రం అమ్మా
పెట్టేస్తే ఈ మసాలా అంతా బయటికి పోకుండా స్మెల్ చక్కగా ఉంటదన్నమాట ఇదంతా మిక్స్ చేస్తాను ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్ నేను చెప్పాను కదా సో దాన్ని తెచ్చుకుంటాను బయటికి ఆ సో ఇప్పుడు కొంచెం అంతా చూసుకుందాం యా చూసారా వాటర్ క్వాంటిటీ పెరిగింది సో వీటిని కొంచెం మిక్స్ చేసుకోండి మనం దీంట్లో ఇప్పుడు మన కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుందాం ఇది ఎలాగో మనకి ఏంటంటే చిన్న బాయిలర్ అన్నమాట పెద్ద బాయిలర్ అనుకోండి సో నాటుకోడి లెక్క ఉంటది మనకి దాన్ని అయితే ఎక్కువ టైం కుక్ చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి కుక్కర్ లో పెట్టి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మనం మసాలా మొత్తం వేయించేసుకొని దాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకొని సో ఈ ప్రొసీజర్ చేయొచ్చు బట్ ఇది వచ్చేసి చిన్న బాయిలర్ కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు అండ్ దాంతో పాటుగా ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి జస్ట్ కొన్ని వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఎక్కువ అవసరం లేదు చూసారు కదా సో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని సో మిక్స్ చేసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గనక సో చింత చిగురు చూసారు కదా చింత చిగురుని మనం చక్కగా దీంట్లో యాడ్ చేసుకున్నాం నేను ఐ థింక్ పోయినసారి అనుకుంటా పోయిన సంవత్సరం సో మా మ్యారేజ్ డేకు ఐ థింక్ చేసినట్టున్నాను బట్ ఈసారి కుదరలే కానీ ఈరోజు చింత చిగురు ఉందని చెప్పేసరికి సో ఈరోజు పెట్టానమాట సో ఇదంతా కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం ఈ మ్యారేజ్ డేకి ఒక రోజు చికెన్ ఫ్రెష్గా చేసింది ఎప్పుడు చికెన్ చేసాం పోయిన సంవత్సరం అంటే నీకేం తెలుసు సమయం పోయిన సంవత్సరం నువ్వు పుట్టక ముందు కాదే పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం అంటే ధనస్ ఫీల్డ్ ఎక్కడ ఉన్నా చూసినావు మా మ్యారేజ్ డేకి లేకపోతే నీ పుట్టినరోజుకో అన్నయ్య పుట్టినరోజుకో చేసింది అప్పుడేనే ఇది సో మిక్స్ చేసాం కదా ఇట్లా కుక్ అవనిది సో ఇక ఇదైతే మనకి రెడీ అయిపోయిందన్నమాట కొంచెం మిక్స్ చేసేసి ఎస్ మన గ్రేవీ చింత చిగురు మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్మెల్ అద్దిరిపోతుంది కదా సమ్ము ఊడిపోతుందా ఊడిపోతుందా తెలుగు మాట్లాడవే తెలుగు తెలుగు మాట్లాడవే ఆరోగ్యంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు సో కొత్తిమీర కొంచెం గార్నిష్ చేస్తున్నాను ఏమనుకుంటున్నావు నేనంటే స్పీడ్ స్పీడ్గానే అయితే వంటలన్నీ చేసాయి నీళ్ళు బారు కారు పోసింది సమ్మిక్ ఎస్ ఫ్రిడ్జ్లో పడేయండి ఎస్ చూసారు కదా గార్నిష్ సో దీన్ని అయితే ఇక కర్రీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నీట్గా సర్దేసుకున్నాను కదా ఎందుకంటే మరీ గలీజ్గా ఉంటుంది అన్నమాట ఎంత నీట్గా సర్దినా మెయిన్ కొట్లో సామాన్ ఉంటుంది కదా సో అది ఇంట్లోకి వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా తెలియకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎల్లిపాయలని టమోటోలు అని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అని అవి వచ్చాయా ఎగస్ట్రా సో అలా యాడ్ అవుతూ ఉంటే ఎంత నీట్గా సర్దినా కానీ సో నాకు అస్సలకి ఇది కావట్లే ఇప్పుడు ఎలాగో లంచ్ చేయాలి కాబట్టి ప్లేట్స్ అండ్ మ్యాంగోస్ వేసుకోవాలి కాబట్టి ఆ బుట్ట అలాగే ఉంచేసానన్నమాట సో నీట్గా అయితే రెడీ అయిపోయింది అమ్మా ఏం చేయటమో కానీ ఎంతకన్నా నీట్గా ఉంచుదామని చెప్పండి చేసి 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 తీసుకొస్తుంది ఇక ఇల్లు అయితే ఊడ్చుకురావాలి ఇదిగో చూసారు కదా ఇల్లు మాత్రం ఒక రేంజ్లో రెడీ అయిపోయింది అన్నమాట పైన తుక్కంతా కింద పడిపోయి సో దీన్ని నీట్ చేయాలి పైదైతే క్లీన్ అయిపోయింది చక్కగా వాటర్తో నీట్గా తుడిచేసాను అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా రెడీ అయిపోయింది సో ఈ వైపుకు నేను ఆల్రెడీ షాప్ 101 నుంచి ఈ ప్రోడక్ట్ అన్నది తెప్పించాను సో అది ఈరోజు కానీ రేపు కానీ అతక పెట్టాలి సో కొంచెం నీట్గా ఉంటుంది ఇంకా మనకి ఈ మిక్సీ జార్ చూడండి నేనేమో ఇలా పెట్టొస్తే అదేమో అలా వెళ్ళిపోయింది ఎస్ ఇలా ఉంటే మనకు చూడటానికి ఎంత నీట్గా అనిపిస్తుంది సో రావటంతోనే ఎవరికైనా అని కాదు ముందు మనకి ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎంత ఇష్టమో నేను సర్దుకోవటం అలాగే నీట్గా ఉంచుకోవటం బట్ పిల్లలు ఎలా అంటే అలా లాగేస్తూ ఉంటారు ఎంత నీట్గా సర్దినా అంతో ఇంతో ఇది ఉంటుంది చెప్పాను కదా కొట్లో సామాను కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కొన్ని దానివల్ల కూడా నీట్నెస్ తగ్గుతుంది అన్నమాట చేయగలిగింది ఏం లేదు మరి షాప్ ఉన్నప్పుడు అన్నిటిని అడ్జస్ట్ అవ్వాలి ఎంత నీట్గా ఉండాలన్నా ఉండదు సో వీళ్ళిద్దరు చూడండి ఇప్పటి వరకు ఆడుకొని ఆ మంచాన్ని మొత్తం ఆ విధంగా రెడీ చేసి ఇక మొబైల్ తీసుకొని ఏం చేస్తున్నావు బావా
ड्रिंक्स अब्बो एनकन वीडियो पड़ते एमेंट पड़नारा मोड़ असल कटबेटर वाल बेटर का बट्टे मैं इंका चाने रन चेयल वाल प्रेम अभिमान इंका मन चूपे उ ड्रिंक्स मोतम चूसी पेटी एमेम तक एटो इकड़ रेकल दस्ते चालू एंत ब्लाको वीडियो इंटना नीटने रोटे मे बी इंट चुट रेकल अव एफेक्ट पड़तीमो अदाक ब्लू रेकल एफेक्ट चला उ एंत नीट उना अंत इंत इधन सो ई ब्लू रेकल एफेक्ट वाला एंत इधे अंत सो इधो चूसर कदा नि पचिमिर्ची दीकोचा निना मोना बाबा निे जस्ट वाटे एन पड़मिपका अवी एरी मल्ल कवर वैसी मंच कटी फ्रिजो लेते बैठ उचेन एटी एंडाकाल पचिमिर्ची बाग तुंदर पड़पतनी मुझे स्वीट रईस क्री तरह विषय अखिलेश गाड़ मजा तेको चिकेन मजा अरे मैं स्प्राइट स्प्राइट ना लीटर बटर लेटे चप अम्म के दीदी इंट ड्रिंक दागतर पिछले अन्नायकेमो मजा इदिगो अम्मकेमो स्प्राइट बीर दूर स्वीट तिंटार मुझे उल्लिपायलो पचिमिरकायलो कूरलो मंट कुटे स्वीट तिंटार इंकेरा पक्न पेको बाने अब स्वीट प्लीज प्लीज लेदु प्लास लेदु नॉट इंटरेस्ट।
ఇవన్నీ పాతింటి పంపించాలి. ఇక్కడున్న కాడ నుంచి నాకు ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. పాతింటి పంపిస్తే కొంచెం అంతా నాకు ప్లేస్ ఖాళీ అవుతుంది. నేనైతే చాలా ప్లానింగ్స్లో ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ని పెంచడానికి అండ్ దాంతోపాటుగా వీడియోస్ని కొంచెం కొత్తదనంగా షూట్ చేయడం కోసం అన్నమాట. అంటే చెప్తాను కమింగ్ సూన్ వీడియోస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాంతోపాటుగా మీకు కొంచెం ఫ్యామిలీ పరంగా అట్రాక్షన్ ఉండే విధంగా చూసుకోవాలి కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.